హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న జిమ్మి చూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలోనే తీసుకున్నాను. 1.25 మీటర్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఫుల్ బ్లౌజ్ అంతా సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్. కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే దీనికి క్లాత్ కూడా పెద్ద ఎక్కువగా యూస్ కాదు. మనకి ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి సైడ్స్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఆ క్లాత్ తోటి ఫ్లవర్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా 1 పావు మీటర్ తీసుకుంటే మీకు స్లీవ్స్ దగ్గర కూడా కొంచెం ఫ్లవర్స్ అవి చేయడానికి ఈజీగా ఉంటుంది. 1 పావు మీటర్ వరకు, 1.5 మీటర్ వరకు తీసుకుంటే మనకి ఫుల్ బ్లౌజ్ అనేది కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా లైన్స్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా మార్జిన్ లాగా లైన్స్ని మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఈ లైన్స్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది బ్లౌజ్కి సంబంధించి కాస్ట్ డీటెయిల్స్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు కదా, నేను వీడియో మిడిల్లోనే బ్లౌజ్కి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్, అలానే ఏమేమి మెటీరియల్ యూజ్ చేసింది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా స్క్రీన్లో చూపించినట్టు 2 సైడ్స్ కూడా నేను లైన్స్ని అయితే మార్కింగ్ చేసేసాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా డిజైన్ మొత్తం మార్కింగ్ చేసేసిన తర్వాత క్యాన్వస్ పేపర్ తీసుకోవాలి. ఈ క్యాన్వస్ పేపర్ కూడా మనకి టైలరింగ్ మెటీరియల్ దొరుకుతుంది కదా, షాప్లో అయితే దొరుకుతుంది. ఇది మీటర్ వచ్చేసి 40 రూపీస్ అట్లా ఉంటుంది. దీన్ని మనకి నెక్ ఎంత వెడల్పు అయితే ఉందో అంతవరకు కూడా ఎక్స్ట్రాగా 1-2 ఇంచెస్ ఉంచుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ని అయితే డ్రా చేసేస్తున్నాను. నెక్ని డ్రా చేసిన తర్వాత మిడిల్లో ఉన్న డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ కూడా డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ అయితే సింపుల్గానే ఉంటుంది, కాకపోతే మనకి ఫ్లవర్స్ని కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం అయితే తీసుకుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉన్న మోడల్ని ట్రై చేయాలనుకుంటే డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్ చుట్టూ కూడా 1.5 ఇంచ్ వరకు కూడా క్యాన్వస్ పేపర్ నుంచేసి మిడిల్లో ఉన్న డిజైన్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఈ క్యాన్వస్ పేపర్కి 1 సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న వైపుని క్యాన్వస్ పేపర్ ఏ సైడ్ అయితే షైనింగ్ ఉందో దాన్ని లైనింగ్ క్లాత్ మీద ఉంచేసి ఐరన్ చేయాలన్నమాట. స్టీమ్ ఐరన్ చేస్తే మనకి ఇంకా నీట్గా చక్కగా క్లాత్కి ఈజీగా అంటుకుపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే చుట్టూ స్టిచ్చింగ్ చేసేసాను. బ్యాక్ పార్ట్కి మాత్రం ఇలా మిడిల్లో చిన్నగా కటింగ్ చేసుకోవాలి. అలానే ఇలా ఐరన్ చేసేసిన క్లాత్ని చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ కూడా చిన్నగా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటే కనుక చుట్టూ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా చిన్నగా కటింగ్ చేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే కటింగ్ చేసామో అలానే దీనికి కూడా కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని కూడా లూజ్గా స్టిచ్ చేసుకోవాలి. కుట్టు దూరంగా పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని నెక్ చుట్టూ మాత్రం నార్మల్గానే మనం నార్మల్ స్టిచ్చెస్ ఏదైతే వేస్తామో ఆ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి క్యాన్వస్ పేపర్ చివరికంటూ కాకుండా కొంచెం మనకి క్యాన్వస్ పేపర్ కవతల వైపు ఉండేలాగానే స్టిచ్చింగ్ చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసి అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేయాలి. అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలంటే నెక్ చుట్టూ చిన్నగా కటింగ్ చేసేసుకుని ఐరన్ బాక్స్తో ఒకసారి నెక్ చుట్టూ కూడా చిన్నగా ప్రెస్ చేసేస్తే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బిగినర్స్ అయితే కనుక ఒకసారి ఐరన్ బాక్స్తో ట్రై చేయండి. మనకి కొంచెం డిజైన్ అయితే హెవీ మోడల్లోనే కనిపిస్తుంది. అలానే ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, డిజైన్ కోసం యూజ్ చేసే ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకు కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. క్లాత్ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది. హెవీ మోడల్లో డిజైన్ స్టిచ్ చేసుకోవాలి, అలానే క్లాత్ కూడా తక్కువగా తీసుకోవాలనుకుంటే కనుక ఈ డిజైన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇటువంటి డిజైన్స్ని 10 వీడియోస్ వరకు ముందైతే అప్లోడ్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియోస్ని కూడా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి 1 పావు ఇంచ్ వరకు అయితే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత 1.5 ఇంచ్ వెడల్పున్న స్ట్రైట్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఇలా 1 సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నడుము దగ్గర నేనైతే పట్టి వేసేస్తున్నాను. ఎవరైనా లేస్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లేస్ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాత్కి మాత్రమే మనకి ఫ్లవర్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి అన్నమాట. నార్మల్గా రాసులకు కానీ పట్టు కానీ ఇటువంటి టైప్ క్లాత్స్కి అయితే మనకి అంత నీట్గా రాకపోవచ్చు.
ఆల్రెడీ మనం ముందు కట్ చేసి పెట్టుకున్న నెక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ నెక్ పార్ట్ని ఈ విధంగా స్క్రీన్లో చూపించినట్టుగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిడిల్లో కట్ చేసి పెట్టుకున్న నెక్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ పైన. చుట్టూ మాత్రం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, మనకి ఈ స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు డిజైన్ అనేది నిలబట్టడం కోసం అని చెప్పేసి చుట్టూ ఒక 1 ఇంచ్ కానీ 1½ ఇంచ్ కానీ మీరు ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే తీసేసాను. ఇప్పుడు ఫ్లవర్ కోసం అని చెప్పేసి ఒక 6 ఇంచెస్ అయితే లెంత్, 2 ఇంచెస్ అయితే వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని ఒక 1/2 ఇంచ్ వరకు మాత్రమే స్టిచ్ చేయాలండి. మరి ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫ్లవర్ సైజ్ అనేది పెరిగిపోతుంది. అలా ఫ్లవర్ సైజ్ పెరిగిపోకుండా ఉండాలంటే మనకి ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి స్క్రీన్లో చూపించిన విధంగా. ఫ్లవర్ స్టిచ్చింగ్ చేయడానికి మనకి కొంచెం టైం పడుతుంది, అలవాటైతే కనుక కొంచెం ఈజీగానే స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇప్పుడు మనకి సైడ్స్ మిగిలిపోయిన క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేవలసి ఉంటుంది. ఇలా కంప్లీట్గా క్లాత్ని కటింగ్ చేసిన తర్వాత ఇలా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ని స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా చివరైతే మనకి ఫ్లవర్ విడిపోకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు ఇంకా చిన్న సైజులో ఫ్లవర్ కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం చిన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది 1/2 ఇంచ్ కన్నా తగ్గించి. ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు లేస్ అవసరం లేదనుకుంటే కనుక డైరెక్ట్గా మనం స్టిచ్చెస్ పెట్టుకుని ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్స్ని కూడా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయచ్చు. నేనైతే స్మాల్ సైజులో ఉన్న లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయండి, లేస్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అలానే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి 2-3 అవర్స్ అయితే కంపల్సరీగా పడుతుందండి. ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి 2-3 అవర్స్ పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్క ఫ్లవర్ని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి కదా అందుగురించి. దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనం మెటీరియల్ పెద్దగా యూజ్ చేయకపోయినా సరే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కనుక స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి ఈజీగా 800 నుంచి 900 రూపీస్ వరకు అయితే తీసుకోవచ్చు. మనకి ఫుల్ బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 4-5 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. మీరు హ్యాండ్స్ కొంచెం సింపుల్గా లేస్తూనే కవర్ చేసేయాలనుకుంటే మీరు 800 నుంచి 900 రూపీస్ వరకు తీసుకోవాలి. హ్యాండ్స్కి కూడా సేమ్ ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక స్లీవ్ డిజైన్స్కి కూడా మీరు ఒక 1000 రూపీస్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఓన్లీ సిటీస్లో లైనింగ్ బ్లౌజ్ ఒక 500 రూపీస్ ఉంటే అటువంటి ఏరియాలో అయితే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి వర్తిస్తాయి. నార్మల్గా 200 రూపీస్ లైనింగ్ బ్లౌజ్ ఉంటే కనుక మీరు ఒక 300 రూపీస్ ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ ఛార్జెస్కి తీసుకోవచ్చు అనమాట. మోడల్ వరకు ఒక 300 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఏరియాని బట్టి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి మారుతాయి అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను, ఒక్కొక్క ఏరియాలో స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి సిటీస్లో ఎలా ఉంటుంది అలానే కొంచెం విలేజ్లో ఎలా ఉంటుందని. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే కనుక మీరు 2 డిఫరెంట్ వీడియోలని కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వెడల్పున టైట్గా కటింగ్ చేసిన క్లాత్ని అయితే తీసుకున్నాను. దీన్ని డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ క్యాన్వాస్ పేపర్ మీద స్క్రీన్లో చూపించిన విధంగా మొత్తం లైన్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైన్స్ అన్నీ కూడా 1 బై 1 మొత్తం అన్నీ స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికి యూజ్ చేసే మెటీరియల్తో పాటు స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఇక నుంచి మన వీడియోస్ అన్నిటికీ కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్తో పాటు ఎంత టైం తీసుకుంటుంది అలానే ఏ మెటీరియల్ యూజ్ చేసామన్నది కూడా క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి నేను శారీలో తీసుకున్నదేనమాట క్లాత్. బయట నుంచి మనం ప్రత్యేకించి ఏమీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే తక్కువ క్లాత్ తోటి చాలా హెవీ మోడల్గా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మొత్తం ఈ లైన్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చివరి నుంచి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేయకూడదు. మనం మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేస్తేనే 2 సైడ్స్ కూడా మనకి క్రాస్గా కాకుండా నీట్గా లైన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం 1 సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్యాన్వాస్ పేపర్ని అయితే బాగా లాగినట్టుగా కాకుండా నార్మల్గా స్టిచ్చింగ్ చేయాలి. లాగినట్టుగా స్టిచ్చింగ్ చేస్తే మనకి డిజైన్ అనేది సాగిపోతుంది అనమాట, నెక్ వెడల్పు వచ్చేస్తుంది. అలా కాకుండా లాగకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి నెక్ చుట్టూ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఫ్లవర్స్ని ఇక్కడ డిజైన్ మిడిల్లో కార్నర్లో కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనకి దీనికోసం యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి స్మాల్ సైజ్ లేస్ అయితే తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి కూడా మనం నెక్ దగ్గర వేసుకోవచ్చు. అలానే బీడ్స్, మనకి బీడ్స్ కాస్ట్ కూడా యాడ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ ఛార్జెస్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ నేను ఇక్కడ స్టిచ్చింగ్ ఛార్జెస్ వరకే చెప్పానండి, మనం యూజ్ చేసిన మెటీరియల్ కాస్ట్ అనేది సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేస్తే మీ ఏరియాలో మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డిజైన్ కాస్ట్ ఎక్కువ అనిపించిందో తక్కువ అనిపించిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక
ఇక్కడ బ్లౌజ్ కింద హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి 5 ఇంచెస్ లెంగ్త్ విడుతూ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చుట్టూ కూడా కటింగ్ చేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న బీడ్స్ డిజైన్ అయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేశాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక ఈ బీడ్స్ డిజైన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన వీడియో లింక్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ బీడ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. ఈ హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బంచెస్ని లోపల స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఇది కొంచెం హెవీగా ఉందనిపిస్తే కనుక వీటిని స్కిప్ చేసేయండి. చాలామంది ఫుల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అని అడుగుతున్నారు కదా, నేను దానికి సంబంధించి కూడా 2-3 వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫుల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. చూడండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.